అర కిలో టమాటా ముక్కలు, సగం కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లి, 5 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అందులో ఎండుమిర్చి 4-5 తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసి వాటిని కూడా వేసుకోండి. ఒక కాయలో సగం కొబ్బరికాయ ముక్కల్ని తీసుకున్నాను. వెల్లుల్లి 4, ఉల్లిపాయ 1 పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు దానికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి మనకి కారానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు బాగా చిటపటలాడనివ్వాలి. ఆవాలు బాగా చిటపటలైన తర్వాతనే మనము అందులో కారం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి కారం మంచి టేస్ట్ వస్తుంది. చూసారుగా ఎంతో ఈజీగా కొబ్బరి కారం మనకి రెడీ అయిపోయింది. చివరగా కరివేపాకు వేసుకుంటే మనకి కొబ్బరి కారం రెడీ అయిపోయినట్టే. ఇది ఇడ్లీ దోశ వాటిలకి చాలా బాగా ఉంటుంది. 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.